స్వదేశి వేడి వేడి పువ్వ పెడతను సాయి పాయి తిగిర దండ పెడతను కన్న పూస వేసి వేడి వేడి పువ్వ పెడతను పెరుగు వేస్తాను వాకాయ ఒక్క వెడతను సవేసి వేడి వేడి భువ వెడతను ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి ద్వారకమాయి జయ సాయి ఓం సాయి శ్రీ సాయి ద్వారకమాయి పంచదార వేసి వేడి పాలు ఇస్తాను మా ఉట్టి మీద మీగడంత నీకు వేస్తాను జొన్న రొట్టె మీద పండు కారమేస్తాను జొన్న రొట్టె మీద పండు కారమేస్తాను నంజుకోను ఆవకాయ ఒక్క పెడతను సాయి మా ఇంటికి రా దండ పెడతను పూస వేసి వేడి వేడి బువ్వ పెడతను ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి ద్వారకమాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి ద్వారకమాయి పూలమాల వేసి హారతిస్తాను నేను పల్లకిలో ఊరేగించి భజన చేస్తాను మల్లె పూలమాల వేసి హారతిస్తాను నేను పల్లకిలో ఊరేగించి భజన చేస్తాను నీరాకమాకెంతు హాయి సాయి నీరాకమాకెంతు హాయి సాయి భయముంటే మా బతుకులు హాయి హాయి మా ఇంటికి మెడతను కొండ పూస వేసి వేడి వేడి బుల్ల పెడతను ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి ద్వారకమాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి ద్వారకమాయి జై బలో సమర్థ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్కి స్వామి శరణం. స్వామివారి యొక్క దివ్యనామ సంకీర్తనలో కొత్త క్యాసెట్లో పడిన సూపర్ డూపర్ గీతం డీజే సాంగ్. శ్రీ స్వామివారి గతంలో 16 క్యాసెట్లు కొన్ని మధుర గీతాలు, కొన్ని హుషారైన జానపద బాణీలు ఉన్నటువంటి గీతాలు పాడారు. అయితే దానికి భిన్నంగా ఈ సంవత్సరం కొత్తగా రిలీజ్ చేసినటువంటి 17 నంబర్ క్యాసెట్లో ఒక బ్రహ్మాండమైన డీజే సాంగ్ వాటికి భిన్నంగా పాడారు. దాన్ని కన్యాస్వాముల కోసం మరోసారి పాడబోతున్నారు. సందమామ 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 స్వామి శబరిగిరిలో వెలసినాడే సందమామ అంటూ ఒకటే బీట్ డీజే సూపర్ బీట్లో సాగే గీతాన్ని పాడుతూ ఉంటే కన్యాస్వాములే కాదు కాదు హుషారైన స్వాములు కూడా సీనియర్లు నాది 4వ పడి 5వ పడి చెప్పటం కాదు. కిష్టకెళ్తాం స్నానానికి అక్కడ చెబుతాను స్వామి 9వ పడి 11 కాదు. ఇక్కడ సీనియర్లు కన్యాస్వాములకి ఎలా ఆడాలో చూపించండి, అప్పుడే మనం మన గురుత్వానికి ఒక అర్థం. మా అన్నగారు వచ్చారు, వారికి సాధారణంగా ఆహ్వానం. ఒక్కసారి అందరూ లేక నన్ను ఫైనల్ టచ్ ఒక్కసారి
వాడు నిలబడతాం కాదు. శరణమయ్యప్ప గణపతి ముద్దుల తమ్ముడు చందమామాసామి ఐదు కొండల అందగాడి చందమావా పాము పడగన సయ్య నిలిచాడే చందమామాసామి మెడను గంట ధరించినాడే చందమావ అరడి చెట్ల మండపాలకు చందమామాసామిని పూజ చేద్దాం వేగమెర్రావే చందమామ మంచి గంధం పాలు తేనెతో చందమామాసామికి అభిషేకాలను చేస్తాము రావే చందమామ దావి అయ్యా మండలము దీక్షలు చేసి చందమామాసాములు శబరి కొండకు బయలుదేరే చందమామ రాళ్ళు ముళ్ళను కాళ్ళకు పరుపై చందమామాసామి అడవిలో నా తోడుంటాడే చందమామ బంధం ధరించినాడే చందమామాసామి యోగ ముద్రలు కొలువైనాడే చందమామ
హరిహరాత్మజ జ్యోతి రూపుడి చందమామాయసామి ఎంత చూసిన తనివి దేవది చందమామాసామి సామిని ఎంత చూసినా తనివి తీరదు సందమామ. అది బాబు అది అందరు కూర్చుండను, అలాగే అవకాశం ఉంటే మంచి నీళ్ళు పంపించండి స్వామి స్వామిలోకి. స్వామి వారి యొక్క దివ్య పడి పూజా కార్యక్రమం జరుగుతుంది. బ్రహ్మాండమైన మార్గశిర మాసం, శ్రీకృష్ణ పరమాత్మ వారు చెబుతారు మార్సానాం మార్గశీర్షోహం, మాసాలు మొత్తంలో కూడా మార్గశిర మాసాన్ని నేనే అంటాడు ఆయన. అంత ఉత్తమమైంది ఈ మాసంలో, చివరిలో వస్తుంది మనకు ధనుర్మాసం. అటువంటి పవిత్రమైన మాసంలో ఈ మహాకార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బ్రహ్మాండమైనటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన 50 మంది స్వాములు దీక్షాపరులు అందరికి కూడా మనవి. కార్యక్రమ ఆశాంతం ఆఖరిలో స్వాములతో పాటు విడి భక్తులకు కూడా స్వామివారికి అల్పాహారం ఉంది, ప్రతి ఒక్కరు తీసుకుని వెళ్ళబలుగా మరీ మరీ మనవి చేస్తున్నాం. స్వామి శరణమయ్యప్ప స్వాముల కోరికపై మోహిని భస్మాసులు అడిగారు, ఖచ్చితంగా పడుకుందాం. మోహిని యొక్క అవతారం గురించి మనలో మాల ధరించిన స్వాములే కాదు, విడి భక్తులు కూడా చాలా మందికి తెలుసు. మన అయ్యప్ప స్వామి వారి యొక్క జననం కోసం శ్రీ మహావిష్ణువుల వారు మోహినిగా అంటే ఒక అందమైన స్త్రీగా అవతరించారు. అయితే దీనికంటే ముందు మరో 2 సందర్భాల్లో శ్రీ మహావిష్ణువుల వారు మోహినిగా అవతరిస్తారు. ఒకటి క్షీరసాగర మదనం, పాల సముద్రాన్ని చిరిగినప్పుడు వెలువడినటువంటి అమృతాన్ని రాక్షసుల పాలు కాకుండా ఉండటానికి ఒకసారి మోహినిగా అవతరిస్తే, రెండవది భస్మాసురుడు అనేటువంటి రాక్షసుని చంపడం కోసం. అసలు ఈ భస్మాసురుడు ఎవరు, ఇతని సంహారం జరిగేటంత వరకు జరిగే కథ వృత్తాంతం మొత్తాన్ని కూడా గేయ రూపంలో చంద్రగురు స్వామి గారు పాడతారు. క్యాసెట్ కూడా వారే పాడారు. పుస్తకాలు ఉన్న వాళ్ళది 19వ నెంబర్ క్యాసెట్ ఉంటుంది, శ్రీ స్వామివారిది తీసి చూడండి. లేని వాళ్ళు మన స్వామి మధ్యకొచ్చాడు పుస్తకాలు తీసుకొని తలా ఒక పుస్తకం క్యాసెట్ కొనండి. భూలోకంలో భస్మాసురుడు ఘోరంగా తపస్సు చేస్తున్నాడు శంకరుడి గురించి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈ యొక్క నమశివాయ అనే మహామంత్రం కైలాసంలో నాట్యం చేస్తున్నటువంటి పరమశివుడికి వినిపించిందట. ఎవరో నా భక్తుడు ప్రార్థిస్తున్నాడని చెప్పేసి భూలోకం వంక చూడగా భస్మాసురుడు అనే రాక్షసుడు ఘోర తపస్సును పూని శంకరుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడట. తపస్సుకు మెచ్చినటువంటి శంకరుడు భూలోకంలో ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు అంటున్నాడు శంకరుడు, ఇంత తపస్సు చేసినట్టు పిలిచావు కదా, ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు అంటున్నాడు భస్మాసురుడు, స్వామి నాకు మరణం లేనటువంటి వరాన్ని ప్రసాదించమన్నాడు. ఆ మాట అయిన శివుడు, ఓయి భస్మాసుర, పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు కనుక మరొకటి కోరుకోమన్నాడు. అప్పుడు అంటున్నాడు భస్మాసురుడు, స్వామి అది ఇయ్యకపోతేయో పోయావు, నేను ఎవరినెత్తినైతే చేయి పెడతానో వారు భస్మమైపోయేటటువంటి వరాన్ని ప్రసాదించమన్నాడు. తపస్సుకు మెచ్చినటువంటి శంకరుడు తదాశిచ్చాను పో అన్నాడు. ఆ ప్రదేశానంతా కూడా ఎదుగుతున్నాడు భస్మాసురుడు, ఎవరైనా కనిపిస్తారేమో వారిని ఎత్తిని చేయి పెడదాం, అసలు వచ్చింది శంకరుడో కాదో, నా తపస్సు భంగం చేయడానికి ఎవరైనా వచ్చారేమో అని చెప్పేసి ఆ ప్రదేశానంతా ఎదుగుతుంటే ఎవరు కనిపించలేదు. పాపం ఎదురుగా కనపడుతున్నాడు శంకరుడు. ఆ ఎవరైతే మనకేమి, ఈ శంకరుడితో పని అయిపోయింది కదా, ఈ శంకరుడిని ఎత్తిని చేయి పెడదాం, నిజం తేలిపోయింది అని చెప్పేసి శంకరుడిని ఎత్తిని చేయి పెట్టాలని చూస్తున్నాడు భస్మాసురుడు. ఆ యొక్క వర ప్రభావం శంకరుడికి తెలుసు కాబట్టి పరుగులు తీస్తూ ఉన్నాడు. అప్పుడు అంటున్నాడు భస్మాసురుడు, వరమిచ్చి పారిపోతావేమయ్యా శంకరా, ఆగు. ఆ
ఆగమంటే ఆగవేమి శంకరా, నేను ఆగమంటే ఆగవేమి శంకరా, ఆగమంటే ఆగవేది శంకరా, నేను ఆగమంటే ఆగవేది శంకరా, ఆగు ఆగమంటే ఆగవేమి శంకరా, నేను ఆగమంటే ఆగవేమి శంకరా, ఆగమంటే ఆగవేది శంకరా, నేను ఆగమంటే ఆగవేది శంకరా. ఆగవయ్యా శంకర అంటున్నాడు భస్మాసురుడు. అప్పుడు అంటున్నాడు శంకరుడు పరుగులు తీస్తూ, ఆగనంటే ఆగనయ్య భస్మాసురా, నేను ఆగనంటే ఆగనయ్య భస్మాసురా, 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 ఆగనంటే ఆగనయ్య భస్మాసురుడా అంటూ పరుగులు తీస్తూ ఉన్నాడు పాపం శంకరుడు. ఆ పరుగులు తీస్తున్నటువంటి శంకరుణ్ణి ఎవరు చూశారయ్యా అంటే, ఆకాశ మార్గాన వెళుతున్నటువంటి నారదమునిందల వారు చూసి, నారాయణ నారాయణ హరే, కైలాసనైన శంకరుడికి ఎంత కష్టం వచ్చిందో ఏమో, ఈ భూలోకంలో వచ్చి పరుగులు తీస్తున్నాడని చెప్పేసి క్షణ క్షణాల్లో ప్రత్యక్షమయ్యాడు నారదమునిందల వారు. అప్పుడు అంటున్నాడు నారదమునిందల వారు శంకరుడితో, ఏమి కష్టం వచ్చింది శంకరా, నీవు ఏమేమి జరిగింది శంకరా, ఏమి కష్టం వచ్చింది శంకరా, అయ్యో ఏమి కష్టం వచ్చింది శంకరా, అయ్యో ఏమేమి జరిగింది శంకరా, కైలాసం వదిలావు భూలోకం వచ్చావు, కైలాసం వదిలావు భూలోకం వచ్చావు, పార్వతి చెప్పిన మాట పెడచెవి నా పెట్టావు, పార్వతి చెప్పిన మాట పెడచెవి నా పెట్టావు, ఏమి కష్టం వచ్చింది శంకరా, నీకు ఏమేమి జరిగింది శంకరా, ఏమి కష్టం వచ్చింది శంకరా, ఏమేమి జరిగింది శంకరా, ఏమి కష్టం వచ్చిందయ్యా శంకర, హాయిగా కైలాసంలో ఉండక ఈ భూలోకంలో వచ్చి పరుగులు తీస్తున్నావు అన్నాడు నారదమునిందల వారు. అప్పుడు అంటున్నాడు శంకరుడు నారదమునిందల వారితో, ఆపదలో ఉన్నాను నారదా, మంచి ఉపాయం చెప్పవయ్య నారదా, ఆపదలో ఉన్నాను నారదా, మంచి ఉపాయం చెప్పవయ్య నారదా, నేను ఆపదలో ఉన్నాను నారదా, మంచి ఉపాయం చెప్పవయ్య నారదా, నేను ఆపదలో ఉన్నాను నారదా, మంచి ఉపాయం చెప్పవయ్య నారదా, ఆపదలో ఉన్నానయ్య నారదా, అపాయం లేని ఉపాయం ఏదైనా ఉంటే చెప్పమన్నాడు. అప్పుడు అంటున్నాడు నారదమునిందల వారు, స్వామి నీకు చెప్పేంతట వాడినా అయినా అడిగావు కాబట్టి చెబుతున్నానని చెప్పేసి ఈ విధంగా చెబుతున్నాడు నారదమునిందల వారు. అపాయము లేని వాడు ఉపాయము ఉన్నవాడు, 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 ఇష్టమూర్తి ఒక్కడేను శంకరా, నీవు ఇష్టలోకమెల్లవయ్య శంకరా, ఇష్టమూర్తి ఒక్కడేను శంకరా, ఇష్టలోకమెల్లవయ్య శంకరా, అపాయము లేనివాడు మరి ఉపాయము ఉన్నవాడు ఆ ఇష్ణుమూర్తి ఒక్కడేనయ్యా శంకరా, నువ్వు ఇష్ణులోకం వెళ్ళమన్నాడు. ఆపదలో ఉన్నాడు కదా శంకరుడు, ఇష్ణులోకం ప్రయాణమయ్యాడు. ఎప్పుడైతే ఇష్ణులోకంలో ప్రత్యక్షమయ్యాడో ఇష్ణుమూర్తి చూసి ఎదురుగా వచ్చి ఈ విధంగా అంటున్నాడు శంకరుడితో, ఏమి కష్టం వచ్చింది శంకరా, నీకు ఏమేమి జరిగింది శంకరా, ఏమి కష్టం వచ్చింది శంకరా, నీకేమేమి జరిగింది శంకరా, అయ్యో ఏమి కష్టం వచ్చింది శంకరా, అయ్యో ఏమేమి జరిగింది శంకరా, ఏమి కష్టం వచ్చింది శంకరా, నీకేమేమి జరిగింది శంకరా, కైలాసం వదిలావు ఇష్టలోకం వచ్చావు, కైలాసం వదిలావు ఇష్టలోకం వచ్చావు, పార్వతి చెప్పిన మాట పెడచెవి నా పెట్టావు, పార్వతి చెప్పిన మాట పెడచెవి నా పెట్టావు, ఏమి కష్టం వచ్చింది శంకరా, నీకు ఏమేమి జరిగింది శంకరా, ఏమి కష్టం వచ్చింది శంకరా, నీకేమేమి జరిగింది శంకరా, కష్టం వచ్చిందయ్యా శంకర, ఆ కైలాసాన్ని వదిలి ఇలా ఇష్ణులోకం వచ్చావన్నాడు. జరిగిన ఉదంతం మొత్తాన్ని ఇష్ణుమూర్తితో చెప్పుకున్నాడు శంకరుడు. ఓహో అలా జరిగిందని చెప్పేసి క్షణాల్లో ఒక మోహినిగా మారిపోయాడు ఇష్ణుమూర్తి, అంటే ఒక స్త్రీగా మారిపోయాడు. పరుగులు తీస్తూ వస్తున్నాడు భస్మాసురుడు, ఎక్కడ శంకరుడు ఇటే పారిపోయాడు అని చెప్పేసి అలా పరుగులు తీస్తూ వస్తున్నటువంటి భస్మాసురుడు ఎదుట మోహిని రూపంలో ప్రత్యక్షమయ్యాడు ఇష్ణుమూర్తి. అప్పుడు అన్నాడు భస్మాసురుడు శంకరుడు మాట మర్చిపోయి, ఓహో సుందరి చాలా అందంగా ఉన్నావే, నన్ను పన్నయ్య మాడతావా అన్నాడు. అప్పుడు అన్నాడు మోహిని రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి, నిన్ను నేను పన్నయ్య మాడాలంటే నన్ను నాట్యంలో ఓడించినట్లయితే నిన్ను నేను పన్నయ్య మాడతానన్నాడు. అప్పుడు అన్నాడు భస్మాసురుడు, బోలా శంకరుణ్ణి మెప్పించి వరం పొందిన వాడను, నిన్ను నాట్యంలో ఓడించిన ఒక లెక్క అంటూ ఇక నాట్యంలో మునిగి తేలుతున్నారు.
నర్తన సుందర నటరాజా ముని జన వందిత శివరాజ ముని జన వందిత శివరాజ ఆహ్లాదర చంద్ర కళాధర గంగాధర హర గౌరీ మనోహర గంగాధర గంగాధర హర హర గంగాధర 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 హర హర అంటూ నాట్యం చేస్తూ ఉన్నారు. నాట్యం చేస్తూ చేస్తూ మోహిని రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి శిరసన చేపెట్టుకొని నాట్యం చేస్తున్నాడు. మరి మోహిని ఏ విధంగా అయితే నాట్యం చేస్తుందో అదే విధంగా నాట్యం చేస్తున్నాడు భస్మాసురుడు. ఎప్పుడైతే నెత్తిని చేపెట్టడం చూశాడో నాట్యంలో ఇది ఒక భాగం అని చెప్పేసి నేను కూడా ఇలాగనే చేస్తే బాగుంటుందని చెప్పి శంకరుడిచ్చిన వరం సంగతి మర్చిపోయి పాపం తన నెత్తిని తానే చేపెట్టుకున్నాడు నాట్యం చేద్దామని. ఎప్పుడైతే నెత్తిని చేపెట్టుకున్నాడో శంకరుడిచ్చిన వర ప్రభావం చేత క్షణ క్షణాల్లోనే ఆ యొక్క భస్మాసురుడు భస్మమైపోయాడు. ఒకసారి చెప్పట్లా ఇది శ్రీను స్వామి గారికి 9 నెంబర్ క్యాసెట్ లో ఉంటుంది. పుస్తకాలు వాళ్ళు తీర్చుకోండి, ఇంటికాడ ప్రాక్టీస్ చేయండి. అలాగే చిన్న మనవి లెగండి అంటే నిలిచి నుంచుండడం కోసం, చక్కగా ఆడటం కోసం దా చెప్పే మొహమాట పడి ఇక్కడ నేర్చుకో. ఒక రకమైన బిడియం కొంచెం పాటు చిక్కుగా ఉంటుంది కొత్త కాబట్టి. ఆ బిడియం పోవటానికే చిన్నప్పుడు కాలేజీలో ర్యాగింగ్ పెట్టేవాళ్ళు, 20 పేరుతుంది. రెండుకి డిఫరెన్స్ ఏం లేదు, భాష మార్పు ఇంటర్నల్ మీనింగ్ ఒకటే. అక్కడేమో బిడియం సిగ్గు పోవటానికి కాలేజీలో, ఇక్కడేమో అహంకారం చంపుకుంటాను అంతేగాన్నాయ స్వామి. అందువల్ల